దీన్ని వాళ్ళు ప్రత్యేకంగా పోలవరం రాలేదు కానీ భూమిష్ఠ గారి కాన్స్టిట్యున్సీలో కొన్ని కార్యక్రమాలకు హాజరు కావటం హాజరు కావాలనే ఉద్దేశంతో రావటం జరిగింది. వచ్చిన తర్వాత పోలవరాన్ని కూడా వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయి ఏమిటనే దాని మీద ఉదయం పరిశీలించడం జరిగింది. లోయర్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యాం మధ్య ఉన్నటువంటి వర్కింగ్ ఏరియాలో ఇంకా వాటర్ ఉండటం వల్ల అక్కడ జరగవలసినటువంటి వర్క్స్ స్పీడ్గా జరగటం లేదు. అక్కడ డీవాటరింగ్ ఇవాళ ప్రస్తుతం జరుగుతూ ఉంది. వైబ్రో కాంపాక్షన్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది త్వరలో. సో ఇది రైనీ సీజన్ కాబట్టి వరదలు ఉన్నాయి కాబట్టి సహజంగానే కొంతమేరకు పనులు కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది ఈ సీజన్లో. అంతేకాకుండా వర్కింగ్ ఏరియా ఏదైతే ఉందో లోయర్ కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్వం నేను చెప్పినట్టుగా సీపేజ్ బాగా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే లోయర్ కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యాములకు సంబంధించి డీవాల్స్ ఏదో 3 సంవత్సరాల కోసం వేసినవి ఇవాళ 3 సంవత్సరాలు దాటిపోయి ఉన్నాయి కాబట్టి కొంత సీపేజ్ ఎక్కువగా ఉండటం వలన వర్క్స్ స్పీడ్గా జరగటం లేదు. ఇది ఒక అంశం. రెండో అంశం వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ పూర్వం దెబ్బతినిపోయిందని ఆ దెబ్బతినిపోయి కొంత రిపేర్లు చేస్తే బాగుపడుతుంది అనేటువంటి అభిప్రాయం లేదు, కొత్త డయాఫ్రమ్ వాల్ వేయాలనే అభిప్రాయం. ఈ రెండు అభిప్రాయాల మధ్యన వాళ్ళు ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. నివాసితులు ఉన్నారు, కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నమాట వాస్తవం. ఆ ఇష్యూస్ అన్ని కూడా స్లోగా ఉంది సెటిల్ ది ఇష్యూస్. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు 41.15 సంబంధించి 41.15 లెవెల్కి సంబంధించి సుమారుగా పూర్వం తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినటువంటి 13-14 ఇయర్స్ ప్రైస్ లెవెల్ ప్రకారం 20,395 కోట్ల రూపాయలు వారు అంగీకరించి ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. ఆ డబ్బులను అయిపోయింది ఎందుకంటే 13-14 ప్రైస్ లెవెల్. ఇవాళ మనం ఎక్కడున్నావు తెలుసు, సుమారుగా 10 సంవత్సరాల క్రితం ఉన్న ప్రైస్ లెవెల్ ప్రకారం ఇవాళ పనులు జరిగే పరిస్థితి లేదు. అందువల్ల దీన్ని రీఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది. అది 17-18 ప్రైస్ లెవెల్ ప్రకారం డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది పెండింగ్లో ఉంది. దాన్ని కూడా మొన్న సిడబ్ల్యూసి 31,625 కోట్ల రూపాయలు అంటే 41.15 లెవెల్ వరకు సిడబ్ల్యూసి రివైజ్డ్ కాస్ట్ కమిటీకి పంపించడం జరిగింది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ పరిశీలించిన తర్వాత వారు రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాన్ని క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ 31,625 కోట్లకు అంగీకరించిన తర్వాత మనకి రీఎంబర్స్మెంట్ రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. అప్పుడు దాకా డబ్బులు రావు. అందువల్ల దీన్ని స్పీడప్ చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్లి ప్రధానమంత్రి గారితోనూ జలశక్తి మంత్రి గారితోనూ అనేక సందర్భాల్లో మాట్లాడిన తర్వాత దాన్ని స్పీడప్ చేయడం జరిగింది. టేక్ ఎ డెసిషన్, నాట్ ఏపీ గవర్నమెంట్ ఆర్ ఏపీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఆర్డబ్ల్యూ మా డిపార్ట్మెంట్ తీసుకునేటువంటి విషయం కాదు. ఇది కేంద్ర జలశక్తి డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అంశం. దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ రిపేర్ చేయాలా లేక ప్యారల్ డయాఫ్రమ్ వాల్ వేయాలా అనేది సిడబ్ల్యూసి వారు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. వారి నిర్ణయం వచ్చిన తర్వాత
ఆ ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఈ పరిస్థితిని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.